చక్కని రూపంతో అందంగా ముద్దుగా చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. 2002 టైంలో యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. తను మరెవరో కాదు నిఖితా తుక్రుల్. హాయ్ అంటూ ఈవీవీ వారసుడు ఆర్యన్ రాజేష్ కి హీరోయిన్ గా సినీ ఆరగ్రేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో చాలానే సినిమాలు చేసిన నిఖిత హాయ్ సినిమాలో ఆర్యన్ రాజేష్ సరసన నటించి అందరి మనసులు దోచేసుకుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి తమిళ వర్షన్లో నటించింది. సంబరం సినిమాలో నితిన్ సరసన నటించింది. కళ్యాణరాముడు, ఖుషి ఖుషిగా, ఏవండోయ్ శ్రీవారు, భద్రాద్రి వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నిఖిత పంజాబీ అమ్మాయి. ఈమె మొదటిగా జీటీవీలో వచ్చే ఓ సీరియల్లో మొదటిగా నటించింది. ఇక ఆ తర్వాత 2002 జూహాలో ఒక హోటల్లో నిఖిత నిర్మాత రామానాయుడు కంట్లో పడింది. ఆయన తన రాబోయే సినిమాలో ఆర్యన్ రాజేష్ హాయ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత చక్కని కుటుంబ తరహా సినిమాల్లో నటించింది. కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇక నిఖిత కోసం తెలుగులో ఓ దర్శకుడు దేవదాసులా మారి చాలా కాలం ఆ ప్రేమ కోసం కోమాలోనే ఉండి కెరియర్ నాశనం చేసుకుని ఇప్పుడు కోలుకొని మళ్ళీ ట్రాక్ ఎక్కి సినిమాలు చేసుకుంటున్నాడు. ఆమె మాత్రం కన్నడ హీరో దర్శన్ తో ప్రేమలో ఉందని గుసగుసలు వినపడ్డాయి. అలాగే ఈమె కోసం దర్శన్ ముంబైలో ఓ ఫ్లాట్ కొనిపెట్టి అక్కడికి రెగ్యులర్ గా వెళ్లి వస్తుండేవాడని చెప్పుకొచ్చారు. దర్శన్ తన భార్య విజయలక్ష్మిని చితకబాదిన కేసులో నిఖిత జీవితం రోడ్డున పడింది. దర్శన్ తో నిఖిత ప్రేమాయణమే పరిణామాలకు కారణమంటూ కన్నడ సినీ పరిశ్రమ నెత్తి నోరు బాదుకుంది. ట్రయాంగిల్ కథలో నిఖిత తీవ్రంగా నష్టపోయింది. పైగా కన్నడ సినిమా నుంచి నిఖితను 3 ఏళ్లు నిషేధం విధిస్తూ కన్నడ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఆ టైంలోనే నిఖిత ఇటు తెలుగు అటు కన్నడ సినిమాలకు దూరమైంది. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తర్వాత ముంబైకి చెందిన ఇండస్ట్రియలిస్ట్ గగన్దీప్ సింగ్ ప్రేమలో పడింది. ఆమె కజిన్ మ్యారేజ్ లో గగన్దీప్ తో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. నిఖితకు ఒక పాప ఇప్పటికీ ముంబై ఫ్యాషన్ వీక్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అందుకు సంబంధించిన విశేషాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా తన జీవితం ఎంతో హ్యాపీగా ఉంది అనే ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.